చిరుతపులి వేగం దాని వేట గురించి తెలియని వారు ఉండరు. అలాంటి చిరుత దాహంతో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతుంటే ఓ వ్యక్తి చూశాడు. క్రూర జంతువని కూడా ఆలోచించకుండా దగ్గరికి వెళ్లి నీళ్లు తాగించి దాన్ని కాపాడాడు. దీని తర్వాత షాకింగ్ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ అడవి కనిపిస్తోంది. అక్కడ ఓ చిరుత పులి చాలా భారంగా శ్వాస తీసుకుంటూ ఏదో ప్రమాదంలో ఉన్నట్లు కనిపించింది. ఆ అడవిలోకి ఫోటోగ్రాఫీ కోసం వెళ్లిన ఓ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ ఒకరు చిరుత అవస్థను చూశాడు. అతను చిరుత దగ్గరకు వెళ్లి తన చేతిలోని బాటిల్లో నీళ్లు చిరుత నోటి ముందు ఉంచి తాగించాడు. ఆ చిరుత కూడా చాలా దాహంతో ఉందేమో గటగట నీళ్లు తాగేసింది. ఆ తర్వాత ఆ వ్యక్తి చిరుతను ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అక్కడ దానికి ఆరోగ్య సమస్య ఉందని తెలుసుకుని చికిత్స కూడా చేయించాడు. అనంతరం చిరుతను తిరిగి అడవిలో వదిలిపెట్టేశాడు. అడవిలోకి వెళ్లిపోతున్న చిరుతను అతడు ఫోటో తీస్తుండగా ఒక్కసారిగా ఆ చిరుత వెనక్కు వచ్చింది. అది నేరుగా ఫోటోగ్రాఫర్ ముందుకు వచ్చి కెమెరా ముందు కూర్చుంది. ఆ తర్వాత ఎంతో ఆప్యాయంగా తన ముఖంతో అతని ముఖాన్ని రాస్తూ తన కృతజ్ఞత తెలియజేసింది. ఈ వీడియోని ఓ ట్విట్టర్ యూజర్ ఎక్స్ అకౌంట్ నుండి షేర్ చేస్తూ జంతువులు పొందిన సహాయాన్ని గుర్తుపెట్టుకుని కృతజ్ఞతగా ఉంటాయి అనే ట్యాగ్ ను జోడించారు. చిరుత కృతజ్ఞత నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ వీడియోని ఇప్పటికే 39 లక్షల మంది వీక్షించారు. 90,000 మంది పైగా లైక్ చేశారు. వీడియో చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. అంతేకాదు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. జంతువుల నుంచి మానవులు నేర్చుకోవాల్సింది చాలా ఉందని కొందరు అంటున్నారు.